हेलो फ्रेंड्स वीडियो बेदुरी लंका मूवी रिव्यू चेप्पोतुन्नाम। रिव्यू चेप्पे मुंदु मन चैनल इंका सब्सक्राइब चेयकपोते प्लीज सब्सक्राइब चेसुकोंडि। इंका मूवी रिव्यू लोकि वेल्ते मूवी अयिते असलु नेक्स्ट लेवल लो उंदि। मूवी लो मेन प्लस पॉइंट एंटंटे कामेडी। असलु कामेडी मूवी फस्ट नुंचि चिवरि वरकु अयिते मनकि कामेडी नेक्स्ट लेवल लो अयिते उंटुंदि। असलु ఈ మూవీలో కూడా మంచి అందరు యాక్టర్లు అయితే వాళ్ళకి తగ్గట్టు కామెడీని అయితే రెక్కదీసేసారు। మెయిన్గా అయితే కసిరాజ్ క్యారెక్టర్ ఒకటి ఉంటుంది, ఆ క్యారెక్టర్ నుంచి అయితే కామెడీ నెక్స్ట్ లెవెల్లో అయితే వచ్చింది। ఒక చిన్న పాయింట్ నుంచి అయితే ఈ మూవీని తీసుకొని మనకి ఇంత మంచి మూవీగా అయితే ప్రజెంట్ చేశారు డైరెక్టర్ గారు। అంటే 2012లో యుగాంతం వస్తుందని చెప్పి అప్పుడు అనుకునేవాళ్ళం కదా మనము, మామూలుగా దాన్ని అయితే ఆ చిన్న కాన్సెప్ట్ని తీసుకొని డైరెక్టర్ గారు అయితే మనకు ఒక మంచి మూవీని అయితే ప్రజెంట్ చేశారు। మూవీ అయితే నెక్స్ట్ లెవెల్లో ఫన్ అయితే జనరేట్ చేస్తుంది। అసలు మూవీ బోరే కొట్టదు ఫస్ట్ నుంచి। ఈ మూవీ అయితే 2 అవర్స్ 29 మినిట్స్ అయితే ఉంటుంది। ఆ 2 అవర్స్ 29 మినిట్స్ అయితే మనకు ఫుల్ ఎంజాయ్ ఉంటుంది, తప్ప బోర్ అనే మాటే ఉండదు ఈ మూవీలో। ఆ రేంజ్లో ఉంటుంది మూవీ అయితే, నాకైతే నెక్స్ట్ లెవెల్ నచ్చింది మూవీ అయితే। ఫుల్ ఆఫ్ కామెడీ, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఈ మూవీని। మెయిన్గా యూత్ అయితే ఇంకా మంచిగా ఎంజాయ్ చేస్తారు ఈ మూవీకి। వర్త్ వాచువల్ మూవీ ఇది, నిజంగా చాలా బాగుంది మూవీ అయితే। అలాగే డైరెక్టర్ గారు కూడా ఎక్కడ ఏం మిస్టేక్ చేయలేదు, మంచిగా అయితే మూవీ డైరెక్ట్ చేశారు। స్క్రీన్ ప్రెసెన్స్ కూడా చాలా బాగుంది కార్తికేయ గారిది। అలాగే ఈ మూవీలో ఇంకో బిగ్ ప్లస్ పాయింట్ ఏంటంటే మూవీ స్టార్టింగ్లోనే కథలోకి అయితే ఎంటర్ అవుతుంది, మూవీ ల్యాగ్ అయితే ఏం చేయలేదు। ఆ పాయింట్ అయితే నాకు బాగా నచ్చింది। ఈ మూవీ కామెడీ పరంగా అయితే యాక్టర్స్ అందరూ అయితే నెక్స్ట్ లెవెల్లో యాక్టింగ్ అయితే చేశారు। అసలు మెయిన్గా ఇద్దరు చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళ నుంచి కూడా కామెడీ జనరేట్ అవుతుంది। అంటే వాళ్ళు ఎక్కడ కనిపించినా కూడా అక్కడైతే కామెడీ జనరేట్ అవుతుంది। అలాగే ఈ మూవీలో ఇంకా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కొన్ని కొన్ని సీన్స్లో అయితే హిల్లేరియస్గా అయితే మనల్ని నవ్విస్తుంది, అలాగే కొన్ని కొన్ని ఇంట్రెస్టింగ్ సీన్స్లో కూడా మనల్ని అయితే కట్టిపడేసేలా చేస్తుంది। అంత బాగా ఇచ్చారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ కూడా ఈ మూవీకి। సో మూవీ అయితే నాకు చాలా బాగా నచ్చింది ఫ్రెండ్స్, మీరు వెళ్ళి చూడండి, మంచిగా నచ్చుతుంది మీకు కూడా మూవీ, తప్పకుండా మంచిగా అయితే ఎంజాయ్ చేస్తారు ఈ మూవీ నుంచి। మెయిన్గా యూత్ అయితే ఇంకా బాగా అయితే ఎంజాయ్ చేస్తారు అనుకుంటున్నాను ఈ మూవీని। సో ఇది ఫ్రెండ్స్ బెదర్లంక మూవీ రివ్యూ మీకు నచ్చింది అనుకుంటున్నాను, నచ్చితే ప్లీజ్ మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ ఆన్ చేసుకోండి। థ్యాంక్స్ ఫర్ వాచింగ్।